ఇప్పుడు మనం చూడాల్సినటువంటి రెండవ రీజన్ ఏమిటంటే, అది ఫస్ట్ది మనం ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎఫ్ అని అనుకున్నాం. ఇప్పుడు యు అన్సర్టెనిటీ వేర్ టు బిగిన్. అవును, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సాధారణంగా మరి ఏదైనా మనం పని మొదలు పెడుతున్నప్పుడు ఆ పని ఒకవేళ దాని యొక్క ప్రామాణికంలో పెద్దదిగా ఉన్నప్పుడు మనం చూసి ఏమనుభవిస్తాం, ఏమనుకుంటామంటే, అమ్మో ఇంత పెద్ద పని కదా, నేను దీనిని మొదలు పెట్టగలనా, దీనిని నేను ముగించగలనా, అరే ఏ విధంగా మొదలు పెట్టాలి, ఏ విధంగా ముగించాలి, అమ్మో అని ఓవర్వెల్మ్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాడే అనుకోండి. ఆ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ముందు ఆ ముందు రోజు సబ్జెక్ట్కి వచ్చి ఓపెన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సోషల్ స్టడీస్ లేకపోతే ఆ సైన్స్ సబ్జెక్ట్ ఓపెన్ చేసినప్పుడు, అయ్యో బాబోయ్ ఇన్ని పెద్ద చాప్టర్స్ ఉన్నాయా, అయ్యో ఇంత సిలబస్ ఉందా, ఇంత నేను కవర్ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు, అమ్మో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఏం మొదలు పెట్టాలో తెలియక అక్కడే నించుండిపోతారు. అవునా, మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారా? అవును, దీనినే అంటారు యు అన్సర్టెనిటీ ఆన్ వేర్ టు స్టార్ట్. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏమిటి అంటే, స్టార్ట్ విత్ వాట్ సో ఎవర్ థింగ్ ఈజ్ ఈజీ ఫర్ యూ టు బిగిన్ విత్, అనగా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు. అంటే మనకు అందుబాటులో ఎంత త్వరగా మనం కంప్లీట్ చేసుకోగలిగిన చాప్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటితో మొదలు పెడితే ఏమవుతుందంటే, మనకంటూ ఒక ఒక మొదలు అనేది అవుతూ ఉంటుంది. మరి కొన్నిటిని మనం కంటిన్యూ చేస్తూ వాటిని కంప్లీట్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక మంచి ఆత్మవిశ్వాసము మనలోకి వస్తుంది. అర్థమవుతుంది కదా, వెన్ యు ఆర్ అన్సర్టెయిన్ వేర్ టు స్టార్ట్, ది బెస్ట్ యాంటీడోట్ ఫర్ దిస్ ప్రొకాస్టినేషన్ రీజన్ ఈజ్ టు జస్ట్ బిగిన్ విత్ ద లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్స్. అవునండి, అందుబాటులో ఉన్నట్టు వాటితో మొదలు పెట్టాలి, వాటిల్ని కంప్లీట్ చేసుకోగలగాలి. అది రెండవ రీజన్, మరి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్. మరి మూడవ రీజన్ ఏమిటి అంటే, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మొదటిది ఏం చూసాం, ఎఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్, సెకండ్ ఏం చేసాం, యు అన్సర్టెనిటీ వేర్ టు బిగిన్, అండ్ థర్డ్ ది ఎల్ ఏం చేస్తున్నాము అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే నేను ఈ మొదలుపెట్టిన ఈ పనిని నేను ముగించగలుగుతానా, దీనిని నేను కంప్లీట్ చేయగలుగుతానా, దానికి కావలసినటువంటి సత్తా నాలో ఉందా అనేది మనము చాలాసార్లు మరి మనలో మనమే తపన పడుతూ ఏం చేస్తామంటే ఆ పనిని చేయకుండా వదిలేస్తాం. అవును, ఇవన్నీ రీజన్స్ దేనికి అగెన్స్ట్గా మరి యాక్ట్ చేస్తాయంటే, టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకునే విధం దానికి అగెన్స్ట్గా యాక్ట్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో మనలో మనమే ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం, అరే మన వల్ల కాదేమో, అరే నేను చేయలేనేమో, అరే నా వల్ల కాదేమో అని మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఈ ఆలోచనలో పడి ఏం చేస్తామంటే, మనము తలపెట్టినటువంటి ఆ కార్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేము. అయితే దీనికి మరి ఒక సొల్యూషన్ ఉందండి, అదేంటో తెలుసా? సింపుల్, ఇందాక చెప్పినట్లుగానే ఎప్పుడైతే మీరు ఈజీ టాస్క్స్తో మొదలు పెడుతూ ఉంటారో, మీకు తెలియకుండానే మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, దాని ప్రకారము మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు మరొక చిన్న కథని చెప్పి దీని గురించి నేను మీకు చెప్దామనుకుంటున్నాను. ఆ కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఒక యవ్వనస్తుడున్నాడు. అయితే ఆ యవ్వనస్తుడు ఎప్పుడు కూడా తినడం, తిరగడము, మరి పడుకోవడము లాంటివి చేస్తూ ఉండేవాడు. అందరూ కూడా అతన్ని చూసి, అరే వీడు ఎందుకు పనికిరాడే, వీడి ద్వారా ఉపయోగం ఏముంది అని మాట్లాడుతూ ఉంటాడంట. అయితే ఈ యవ్వనస్తుడి మాటలు చాలా విని ఒకసారి విసుగుపోయి ఒక కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి కొండ ఎక్కేసి అక్కడి నుంచి దూకేద్దాం అనుకున్నాడు. మరి కొండ ఎక్కి అక్కడి నుంచి దూకేద్దాం అనుకున్న సమయంలో ఆయన కనిపించింది, అయ్యో నేను చనిపోతాను కదా, ఇప్పుడు దూకేస్తే ఎలా, ఏ విధంగా అని ఆలోచించి, సరే ఇంతమంది నన్ను తిడుతున్నారు కదా, మరి బ్రతుకుండి ఏం ప్రయోజనం, నేను చనిపోతాను, నాకు ఏమీ చేత కాదు, నేను ఏమీ చేయలేను అనుకుంటూ ఇలా దూకైపోతాడు. ఇలా దూకైపోతున్న సమయంలోనే మరి ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చి ఆ యవనస్తుడితో ఉంటుంది, హాయ్ నువ్వు అక్కడే అలా ఆగు అని. వెంటనే యవనస్తుడు బెంబేలెక్కిపోయి ఏమైందని చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు పైకి చూస్తే మరి దేవుడు ఈ యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు చనిపోదాం అనుకుంటున్నావని. అయితే అప్పుడు ఈ యవనస్తుడు చెప్తాడు, నేను ఎందుకు చనిపోదాం అనుకుంటున్నానో తెలుసా, ఎందుకంటే నాకంటూ మరి ఎటువంటి గౌరవము లేదు, ఎటువంటి మర్యాద లేదు, పొద్దున లేచిన నుంచి సాయంత్రం వరకు మరి నేను నా సమయాన్ని ఎలా గడుపుతానో నాకే తెలియదు, అందరూ నన్ను ఎందుకు పనికిరాని వాడు అని అంటున్నారు, ఈ బ్రతుకు బ్రతికి ఎందుకు వేస్ట్, నేను వెళ్ళిపోతాను చనిపోతాను అనుకుంటాడు. అయితే అప్పుడు దేవుడు అంటాడట, సరే నువ్వు వెళ్ళిపో చనిపో, కానీ ఆ చనిపోయే ముందు నేను ఒక చిన్న పని చెప్తాను, అది చేసి చనిపోతావా అని అడిగాడంట.
సరే ఎలాడో చనిపోదామని డిసైడ్ అయ్యాను కదా, చిన్న పనే కదా, చేసేద్దాం అని అనుకున్నాడంట యవనస్తుడు. అనుకుని ఏమిటి దేవుడా చెప్పు, ఏం పని నేను చేయాలి అని దేవుడిని అడిగాడంట. అయితే దేవుడు చెప్పాడంట, ఇదిగో ఈ కొండ మీద ఆ పెద్ద బండరాయి ఒకటి కనిపిస్తోంది కదా, రోజు ఆ బండరాయిని నువ్వు తోసేసాయి అని అడిగాడంట. ఆ బండరాయిని నెట్టాలా? అవును, ఆ బండరాయిని నువ్వు ఆ కొండ మీద నుంచి తోసేయి అని చెప్పాడంట. చెప్పినప్పుడు మరి ఆ యవనస్తుడు విని సరే ఇదే కదా చేద్దాం అనుకొని ఆ రోజు నుంచి కూడా ఆ బండరాయిని తోయడం మొదలుపెట్టాడు. మరి పొద్దున్నే లేవడం, ఈ కొండ దగ్గరికి రావడం, ఆ బండరాయిని తోయడం, సాయంత్రం వరకు కష్టపడడం, వెళ్ళడం. అయితే ఇదే విధంగా మరి రోజులు చేశాడు, వారాలు చేశాడు, నెలలు చేశాడు. అయితే వారిలో ఊర్లో ఉన్న మరి వ్యక్తులంతా ఇతన్ని చూసి ఆలోచిస్తున్నారంట, ఏమిటి వీడు పొద్దున్నే వెళ్తున్నాడు కొండ దగ్గరికి, మరి ఏదో చేస్తున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడని వీడిని చాలా తీక్షణంగా మరి గమనించడం మొదలుపెట్టారు. అయితే ఇలా గమనిస్తున్నప్పుడు కూడా మరి యవనస్తులు అదేది పట్టించుకోకుండా రోజు పొద్దున్నే రావడం, ఆ బండరాయిని తోస్తూ ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఆ బండరాయి అక్కడి నుంచి కదలట్లేదు. అయితే అలా నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, ఇంకా యవనస్తుడికి మళ్ళీ విసుగొచ్చేసి, దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే అసలు ఏం జరుగుతోంది, నేను ఈ బండని ఎంత కష్టపడి తోయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఇది కనీసం ఒక ఇంచు కూడా జరగలేదు, నేను అలానే ఉన్నాను, నేను అంతే మరి పనికిరాని వాడిగానే ఉన్నాను అని తనను తాను దూషించుకుంటూ మరి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అతన్ని చూసి నవ్వుతున్నాడంట. అరే నేను ఇంత బాధపడుతూ ఉంటే నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావేంటి అని మరి ఆ యవనస్తుడు దేవుడిని అడిగినప్పుడు ఆ దేవుడు చెప్తున్నాడంట, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు పొద్దున నుంచి రాత్రి వరకు వచ్చావు, మరి సిన్సియర్గా ఈ బండను తోయడానికి ప్రయత్నించావు, అయితే బండ కదలలేదు, బండలో ఎటువంటి మార్పు లేదు, కానీ నిన్ను నువ్వు గమనించుకో, నీ చేతులను గమనించుకో, నీ పిడికిళ్ళను గమనించుకో, నీ భుజాలను, నీ కండలను గమనించుకో, నీ యాబ్స్ గమనించుకో, నీ కాళ్ళను గమనించుకో, నీ మోకాళ్ళను గమనించుకో, నీ పాదాలను గమనించుకో, అవన్నీ ఉన్నట్టుగానే ఉన్నాయా, లేవు, అవన్నీ మరింత బలంగా అయినాయి, అవన్నీ మరింత శక్తిని పొందుకున్నాయి. ఇప్పుడు సంవత్సరం ముందు చూసినటువంటి మరి నువ్వు బలహీనమైనటువంటి యవనస్తుడు కాదు, కానీ ఏదైనా సాధించగలిగినటువంటి శక్తిని కలిగినటువంటి యవనస్తుడు నీవు అని దేవుడు చెప్పంగానే అప్పుడు ఈ వ్యక్తికి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి సందేశం ఈయన గ్రహించాడు. అప్పుడు చెప్పిన దేవుడి విషయం ఏమిటంటే, ఈ ప్రక్రియలో నీ చుట్టుపక్కల ఏవి మార్పులు రాకపోయి ఉండొచ్చు, కానీ నీలో వచ్చిన మార్పే నీ సక్సెస్కి పునాది అని. అంతవరకు ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూసినటువంటి మనుషులు అప్పటి నుంచి ఇతను ఏ విధంగా చూసేవారంటే, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, ఒక దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తిగా, ఒక బలశాలిగా చూశారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నీవు ఒక గొప్ప బలశాలివి, నువ్వు ఇప్పుడు ఏ పని చేద్దామనుకున్నా నువ్వు చేయగలవు అని. అప్పుడు ఆ యవనస్తుడు తనలోకి ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని గ్రహించగలిగాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చాలాసార్లు మనము ఆ రిజల్ట్స్ను చూచి భయపడి కొన్నిసార్లు మొదలు పెట్టము, కొన్నిసార్లు అయ్యో ఈ పని నేను చేయగలనా అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా కూడా మనము పనులను మొదలు పెట్టలేము. కానీ ఈ స్టోరీ ద్వారా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఆ ప్రాసెస్లో మీరు ఉండండి, ఆ ప్రాసెస్లో మీరు వెళ్తూ ఉండండి, మీకు తెలియకుండానే మీలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి, మీకు తెలియకుండానే మీలో గొప్ప ఆత్మవిశ్వాసం కలుగుతుంది, ఆ ప్రకారంగా మీరు ఎఫెక్టివ్గా మీ టైం యూటిలైజ్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు.